ప్రజా సంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. నేతలు కార్యకర్తల సమక్షంలో మంత్రి శంకర్ నారాయణ కేక్ కట్ చేశారు. ఫోటో మిషన్ చేడు శ్రీరామలంతో పక్కన అది బాబుల బుగ్గతి పెట్టి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయడానికి కారణం ఆ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసం ఈ రాష్ట్ర ప్రజలను దగా చేసినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అవినీతితో కాలయాపన చేసినటువంటి ఆ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ ప్రభుత్వాన్ని గంటదిప్పి ప్రజారంజితమైనటువంటి పాలన రాజన్న పాలన తీసుకురావాలన్న సత్సంకల్పంతో ప్రజా సంకల్ప యాత్ర చేయడం మరి ఆ పాదయాత్రలో ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ కూడా కేవలం సంవత్సర కాలంలోనే 90% పైగా నెరవేర్చిన ఘనత మంచి ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర చరిత్రలో పేరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం మరి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి కార్యక్రమాలు మరి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు ఆ రోజు మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే ప్రజారంజకమైనటువంటి పరిపాలన కోసం ప్రజల మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకొచ్చాడో దానికి మరింత మెరుగులు దిద్ది దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రజల సంక్షేమం కోసం మరింతగా